ఒక చిన్న గల్పిక చెప్తాను. చిదంబరానికి గొప్ప అనుమానం వచ్చింది. ఆఫీసుకు వెళ్లడం రావడం తప్ప దేన్నీ పట్టించుకోని చిదంబరాన్ని ఈ ఆలోచన తొలిచేస్తోంది. పక్క సీట్లో అమితాబ్ బచ్చన్ కూర్చుని హలో అని పలకరించినా ఏమిటోయ్ అని కళ్ళెగరేసే చిదంబరానికి ఏదో కోల్పోతున్నానేమో అన్న సందేహం నిద్ర పట్టనీయడం లేదు. ఈ మధ్యన అతనికున్న ఏకైక మిత్రుడు సీతారాం దగ్గర మనసు విప్పాడు. అయితే ఏమిటి నీ సమస్య, అసలు పాయింట్కి సూటిగా రమ్మన్నట్లు అడిగాడు సీతారాం. ఇంట్లోనూ బంధువుల దగ్గర ఆఫీసులోనూ కూడా నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదోనని, నాకసలు విలువే ఇవ్వటం లేదని అనిపిస్తోంది. చిదంబరం ఈమాత్రం బయటపడడమే ఒక విశేషం. అతడి సంగతి చిన్నప్పటినుంచి తెలిసిన సీతారాం పెద్దగా ఆశ్చర్యపడలేదు. ఇంటికెళ్లగానే ఏం చేస్తావు, సీతారాం క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు. ఇంకోసారి అయితే ఏమనేవాడో కానీ ప్రస్తుతం తన మనోవేదనకి పరిష్కారం కావాలనుకుంటున్నాడు కాబట్టి చిదంబరం ఏమీ దాచుకోకుండా చెప్పడం మొదలెట్టాడు. ఏముంది, మా గోపీని అనూని హోంవర్క్ చేశావా అని అడుగుతాను. 6వ తరగతి 8వ తరగతిలో ఉన్న పిల్లల గురించి చెప్పాడు. అడుగుతావా చూస్తావా? అడుగుతానంతే. తర్వాత? హోంవర్క్ పూర్తి కాకపోతే తిడతాను, మార్కులు తక్కువ వస్తే వీపు చీరేస్తాను. సరే, మరైతే ఇంటికెళ్ళాక చెల్లాయితో ఏం మాట్లాడతావు? మాట్లాడితేదేముంది, వంట సరిగా లేకపోతే చివాట్లు పెడతాను. ఆ తర్వాత కాసేపు టీవీ చూసి నిద్రపోతాను. ఆఫీసులో కూడా అందరితో తగాదా పడుతుంటావా? తగాదా అంటే అవసరమైతే తప్పదు మరి. ఒరే చిదంబరం, నువ్వు ఇంట్లోనూ బయట కూడా ఎక్కడా పొరపాట్లు కనపడతాయా అని వెతుకుతుంటావు. పొరపాట్లు కనుక్కుని సరిచేయడం మంచి పద్ధతే, కానీ నీకు అదే జీవితమైపోయింది. మీ గోపి హైస్కూల్లో ఆటల్లో ముందుంటున్నాడు అన్న విషయం ఎప్పుడైనా కనుక్కుని అభినందించావా? మీ అమ్మాయి అను 8వ తరగతికే పెద్దవాళ్లు ప్రశంసించే స్థాయిలో బొమ్మలు వేస్తోందని తెలుసా? నీ భార్య మధ్యాహ్నం నువ్వు ఆఫీసుకు వచ్చేశాక చీరలకు డిజైన్లు వేసి వచ్చిన ఆదాయంతో చిట్టీలు కట్టి ఇంట్లో సామాన్లు సమకూరుస్తోంది అని గమనించావా? ఆఫీసులో నీ పక్క సీట్లో ఉన్న కౌసల్య వాళ్ళబ్బాయికి విదేశాల్లో చదువుకి సీటు వచ్చింది, అది తెలిసాకైనా కంగ్రాచులేషన్స్ చెప్పావా? ఓహో, నీకివేమీ పట్టవు. మరి నిన్ను చుట్టుపక్కల వాళ్లు పట్టించుకోవాలంటే ఎందుకు చేస్తారా పని? ఎదుటివాళ్లు నీకు విలువివ్వాలనుకుంటే నువ్వు ఎదుటివాళ్లకి విలువనివ్వాలి. అందరిలోనూ నువ్వు ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే అందరిలోనూ ప్రత్యేకతలు చూడడం నువ్వు అలవాటు చేసుకోవాలి. పరిసరాలు నిన్ను ప్రతిబింబిస్తాయి. నువ్వు నవ్వుతూ ఉండు, చుట్టుపక్కలందరూ నవ్వుతూ ఎదురవుతారు. ఎదుటివాళ్లలోని చిన్న చిన్న పొరపాట్లని క్షమించడం అలవాటు చేసుకో. నీలోని లోపాలనే మిగతావాళ్లు క్షమిస్తారు. ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు, అభ్యాసంతో వచ్చేవే ఇవన్నీ. రేపట్నుంచి కొత్త కళ్ళజోడుతో ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టు. ప్రపంచానికి నువ్వు కొత్తగా కనిపిస్తావు.